कर्नाटको सारी राजकी रसवत्त मारतनाई गतंलो त्रिमुख पोटी उड़ेटुवंटि योक्क परिस्थितुलो ई सारी मात्रं चतुर्मुख पोटी नेलकोनेटुवंटि नेपथ्यं उंदि अयिते मुख्यंगा ई योक्क रायचूरुकु संबंधिंचिनटुवंटि योक्क रूरल नियोजकवर्गानिकि संबंधिंचिनटुवंटि दद्दल गारु एवरैते रूरल एम्मेल्येगा पनिचेशारो मरोकसारि पार्टी अतनिकि टिकेट इच्चिनटुवंटि नेपथ्यंलो रेंडोसारि इक्कडि नुंचि पोटी चेस्तुन्नारु अयिते ई सारि परिस्थिति एला उंदि नियोजकवर्गानिकि गतंलो आयन चेसिनटुवंटि अभिवृद्धि एंति भविष्यत्तुलो एं चेयबोतुन्नारु राष्ट्रं राजकीयालकु संबंधिंचिन विषयालनु आयन अडिगि तेलुसुकुनेटुवंटि प्रयत्नं चेद्दां सर చెప్పండి ఈసారి చాలా రసవత్తరంగా జరిగేటువంటి అవకాశం ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీగా మీరు కానీ బీజేపీ ఓరావరిగా పోరాడుతుండేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మనము ఇప్పుడు దాకా పనులు చేసినాము 180 గ్రామాలు మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్నాయి మన రాయచూరు గ్రామీణ రూరల్ కాన్స్టిట్యూషన్లో జనాన మధ్య 5 సంవత్సరాలు కూడా వాళ్ళ మధ్యలో నేను పనిచేసినాను మళ్ళీ మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు కూడా సిద్ధరామయ్య సాహెబు పెట్టిన చాలా యోజనలు కూడా ఇప్పుడు దాకా జనాలు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కేంద్ర మళ్ళు రాజ్య సర్కారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దురాడళతం ఏమి ఇప్పుడు జనానికి అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి డీజిల్ కానీ అన్ని వస్తువుల మీద గ్యాస్ అంత రేట్లు పెరిగిపోయినాయి జనాలు రోషిపోయినారు అందుకని మన పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాజ్యము రావాలని కోరుకుంటున్నారు జనాన్ని కూడా మద్దతు చేస్తున్నారు మనం కూడా 5 సంవత్సరాలు పనిచేసినాను మన ఈ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది గడిచిన 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ సాగునీటి విషయంలో సరైనటువంటి చర్యలు చేపట్టలేదనేటువంటి ఒక అభిప్రాయం కూడా రైతుల్లో ఉంది ఏమంటారు ఏం లేదు మనం ఏమైందంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉంది మనం కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు తారతమ్యం చేస్తున్నారు అన్నదానం ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా మనం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారో అక్కడ అన్నదానం కట్ చేసినారు కానీ కూడా మనం ప్రయత్నం చేసి మన కాన్స్టిట్యూషన్కి ఏం కావాలో ఆ పనులు చేసినాము మళ్ళీ ఈ భాగానికి 371J అంటే హైదరాబాద్ కర్ణాటక అనుకుంది ఇప్పుడు కళ్యాణ కర్ణాటక మార్చున్నారు అది 371J అంటే విశేష స్థానం మనం మన నేత మల్లికార్జున్ ఖర్గే నేతాజీ ఇప్పుడు మనకి ఈ 371J తెచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్కి కానీ మనకి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంటు ఈ మూడు పనులకు చాలా ఇక్కడ 6 జిల్లాలో ఉన్నంత జనము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మర్చిపోరు ఈ సంబంధించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీ వెంపటంటే ప్రధానంగా మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలు ఏమిటి మనం మళ్ళీ ఇప్పుడు గ్యారంటీ కార్డులు అని మనకు ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం గ్యారంటీ కార్డు చెప్పినాము ఇప్పుడు 200 యూనిట్ కరెంటు ఉచితంగా చేసేది 2000 రూపాయలు మన ఒక ఇంటి బాధ్యత ఉన్న అమ్మాయికి 2000 రూపాయలు ఇచ్చేది 10 కేజీలు బియ్యము కానీ మళ్ళీ పదవి చేసిన విద్యార్థికి 3000 రూపాయలు ఇట్లా 4 గ్యారంటీ కార్డులు కూడా ఇప్పుడు ఈ జనానికి తలిపినాయి అందుకని మొన్న మన సర్కారం ప్రభుత్వం వస్తే వాళ్ళకి మన మీద భరోసా ఉంది మనం ఏం చెప్పినామో అది భరోసాను ఏడేస్తున్నాం అవును ఇప్పుడు జలధారి అని మనం ఇప్పుడేం తెలంగాణలో మీ మిషన్ భాగీరథి ఏం చేసినారు మనం కూడా ఇప్పుడు మనం సమ్మిశ్ర సర్కార్ అంటే కోలిషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జలధారి అని ఇప్పుడు యోజన ఇక్కడ ప్రారంభమైంది తాగే నీళ్లు అక్కడ నారాయణపుర డ్యామ్ నుంచి ఇక్కడ తాగే నీళ్లు డిస్టిక్ వస్తాయి తర్వాత ఏమంటే మనకు చెరువు నుంచి కూడా బంగారపు చెరువు అని ఉంది అక్కడ కూడా కోలిషన్ సర్కార్ ఉన్నప్పుడు 200 కోట్లు కూడా ఇప్పుడు చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి ఇంకా ఎన్ని చెరువులు ఉన్నాయి మనకి 45 చెరువులు పైన ఉన్నాయి ఆ చెరువులు నింపేసేది కూడా రైతులకు కావాల్సిన నీరావరి సౌలభ్యము కల్పిస్తాము మన ప్రభుత్వం వస్తే అంత రైతులకు కూడా బాగుంది ఎమ్మెల్యే గారి యొక్క అభిప్రాయం అసలు ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు ప్రభుత్వమే అధికారులకు వస్తుంది కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కానీ సాగునీటి విషయంలో అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని ఆయన చెప్తున్నారు కెమెరామెన్ అరవింద్ విజయభాస్కర్ సాక్షి న్యూస్ రాయచూరు నుంచి